హాయ్, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కనీసం 6 నెలల తర్వాత ప్రజలకి వాస్తవం ఏంటో అనేది బోధపడుతుంది అని మేము ఆశపడ్డాం. 6 నెలలు ఖచ్చితంగా పడుతుంది. 6 నెలల వరకు కొత్త వింతలా ఉంటుంది కదా, మోజుగా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాం. కాకపోతే కేవలం 4 రోజులు అయిందో లేదో అప్పుడే అన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి. ప్రజలకి చాలా వరకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటో క్లారిటీ అనేది తెలుసుకునే ముందు ఒక నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తా. 1996 సంవత్సరంలో పేపర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఈనాడు పేపర్కి పోటీగా ఒక పేపర్ వచ్చింది. ఆ పేపర్లో కొత్త పేపర్ కాబట్టి ఆల్రెడీ చాలా వెరైటీగా వచ్చింది. అంతకుముందు ఏంటంటే మెషినరీ మీద మొత్తం అక్షరాలు పేర్చుకొని ప్రింట్ కుద్ది దాన్ని ప్రింట్ చేసేవాళ్ళు. కానీ ఈ పేపర్ వచ్చిన తర్వాత ఏంటంటే శాటిలైట్ ప్రింటింగ్ అనమాట. ఒక్క దగ్గర తయారు చేస్తారు, దాన్ని కంప్యూటరైజ్డ్ చేసి మొత్తం ఎక్కడైనా సరే ఇప్పుడు ఎలాగైతే ప్రింట్ అవుతున్నాయో ఆ టైంలో ఆ టెక్నాలజీని తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొస్తే కొత్త పేపరు ఈనాడుని ఓవర్టేక్ చేయాలి. ఎలాంటి పేపర్నైనా సరే ఈనాడు వాళ్ళు ఓవర్టేక్ అవ్వనిచ్చేవాళ్ళు కాదు, ఇంకొక పేపర్ని ఎదగనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో నిజంగా మంచి దినగా వచ్చిందని చెప్పేసి మేము దాన్ని ప్రోత్సహించేలాగా ఎక్కువగా తీసుకునేవాళ్ళం. ఆ పేపర్నే ఇంటికి తెప్పించేవాళ్ళం. తెప్పిస్తే మా నాన్నగారు మామూలుగా అప్పట్లో ఉండేవాళ్ళు, నన్ను చదవమనేవారు. పేపర్ చదివించడానికి కానీ ప్రోత్సహించేవాళ్ళు. అలాగే నేను స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫస్ట్ ప్రేయర్ చేస్తారు కదా, ప్రేయర్ చేసేటప్పుడు ప్రేయర్ మధ్యలో వార్తలు చదివే కార్యక్రమం పెట్టేవాళ్ళు. అంటే పిల్లల్ని ప్రోత్సహించడానికి, వాళ్ళలో అవేర్నెస్ని తీసుకురావడం కోసం, కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ పెంచడం కోసం ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. చేస్తే అందులో నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. 10th క్లాస్ చదివేటప్పుడైతే మా ఊరు నుంచి నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఎర్లీగా వెళ్ళేవాడిని. అసలు కదా స్కూల్ టైంకి వెళ్ళడమే కష్టం, అలాంటిది ఇంకా ముందుగా వెళ్ళి మొత్తం మెయిన్ పాయింట్స్, ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో మెయిన్ పాయింట్స్ రాసుకొని చదివి వాటిని అప్పటికప్పుడే జస్ట్ రాసుకోవడానికి టైం ఉండదు, ఆ రాసుకున్న టైము అటువైపు ప్రేయర్ అయిపోతుంటుంది. ఎవరు న్యూస్ రీడర్ అని అంటే వెంటనే వెళ్ళి నేను చదివి వినిపించేవాడిని. చదివి వినిపిస్తే మొత్తం వాళ్ళు కొట్టే చప్పట్లు కానీ అవి నాకు ఇన్స్పైరేషన్ అయ్యి ఇంకా బాగా చదివేవడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ టైంలో పేపరు ఇంటికి వస్తున్న టైంలో వాళ్ళు ఏం చేసేవారంటే, పేపర్ సర్క్యులేటెడ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంచెం చిన్న టేబుల్స్ లాంటివి ఇచ్చేవాళ్ళు. ఆ టేబుల్ లాంటిది ఇచ్చి మొత్తం ఇప్పుడు సుడోకు అంటాం కదా, అది ఇప్పుడు 12 x 12 గడులు ఉంటాయి. కానీ అప్పట్లో కేవలం చిన్నవి ఇచ్చేవాడు అన్నమాట సుడోకు. అంటే 3x3 గడులాగా ఇచ్చేసి దానిలో కొన్ని అక్షరాలు నింపేసి కొన్నేమో మనల్ని నింపమనేవాడు. అది కష్టంగానే ఉండేది ఆ టైంలో. అసలు ఆ ఆలోచన ఎవరికి ఉండేది కాదు. సుడోకు అనేది ఇప్పుడు చాలామందికి తెలుస్తుందేమో, చాలామందికి ఇప్పటికీ కూడా తెలియదు, కొంతమందికి తెలుస్తుంది, అప్పట్లో చాలా రేర్ అనమాట. దాన్ని నేను మంచి ఇంట్రెస్టింగ్గా చేసేవాడిని. చేసేసి ఇది మొత్తం 3x3 ఫజిల్ వెంటనే నింపేసేవాడిని. కిందన ఏం చేసేవాడు తెలుసా, కిందన రాసేవాడు ఈ ఫజిల్ కనుక నింపేసి ఎవరైతే ముందుగా ఒక 15 మందో 50 మందో పంపిస్తారో వారికి ప్రైజ్లు ఉంటాయని చెప్పేసి పెట్టేవాడు. అది పత్రిక వాళ్ళకి సంబంధం లేదు యాక్చువల్గా, అది ఒక యాడ్. కానీ అప్పుడు మాకేంటంటే పత్రిక ఏది, పత్రిక సంబంధం ఉన్నదేది, పత్రికకి సంబంధం లేనిదేది, యాడ్ ఏది అనేది మాకు అంత అవగాహన ఉండేది కాదు. అది పత్రిక కొత్తది వచ్చింది కదా, మంచిదే ప్రోత్సహించడానికి పెట్టాడేమో అనుకునేవాడు. నేనైతే వెంటనే ఫజిల్ నింపేసి పంపించాను. పంపిస్తే అది కరెక్ట్ అయిపోయిందని చెప్పేసి అటునుంచి ఒక మళ్ళీ రిప్లై లెటర్ వచ్చి, మీకు మీరు పంపించింది కరెక్ట్ అయింది, మీరు విన్నర్ అయ్యారు, మీకు ఫలానా గిఫ్ట్ వస్తుంది. ఏది, అప్పట్లో కెమెరా. కెమెరాస్ అంటే రీల్ లోడ్ చేసి ఆ రీల్తో మొత్తం 32 ఫోటోలు వచ్చేవి అవి. 32, 34 కొన్నిసార్లు అదృష్టం కొద్ది 35, 36 కూడా వచ్చేవి. అలాంటి రీల్ ఒకటి లోడ్ చేసుకొని బ్యాటరీలు అందులో వేసుకొని ఫోటోలు తీసి అవి కడిగించడం లాంటివి చేసేవాళ్ళం. అప్పట్లో కెమెరాలు అలా ఉండేవి. అయితే అలాంటిది ప్రైజ్ వచ్చింది, దాని రేటు దగ్గర దగ్గర 4000 ఎంతో అని చెప్పేసి ఇచ్చేసి, కానీ మీకు మాత్రం అది 500 రూపాయలకే వస్తుంది, గిఫ్ట్గా వస్తుంది. సరే ఇదేదో బాగానే ఉంది కదా, అంత ప్రైజ్ ఉండేది మంచిగా వస్తుంది కదా అని అనుకుని, నాన్న ఇదిగో నేను ఈ ఫజిల్ అయితే నింపి పంపించాను కదా, దీనికి ఇది వచ్చింది నాన్న అంటే మా నాన్న చెప్పారు, అరే ఇవేవి నువ్వు నమ్మకు, యాక్చువల్గా నువ్వు నింపి పంపించావు కరెక్టే, ఫజిల్ నింపావంటే చాలా గ్రేట్, చాలా చక్కగా నింపావు, చాలా గ్రేటే, కాకపోతే ఇవి ఫేక్,
మా చిన్నప్పుడే మేము అప్పుడు చదువుకునే రోజుల్లో కానీ ఇలాంటి టైప్లో మోసాలు మాకు జరిగేవి. గిఫ్ట్ మీరు లాటరీ గెలిచేశారంటారు, గిఫ్ట్ పంపిస్తామంటారు, అక్కడ నుంచి వచ్చేదానికి ఏ గ్యారంటీ ఉండదు, మళ్ళీ తిరిగి ఎవరికి పంపించాలనేది మనకు తెలియదు, అది వేస్ట్ అయిపోద్దిరా అని చెప్పారు. లేదు లేదు, ఇది అలా జరగదు, మీ కాలం వేరు ఈ కాలం వేరు, మీ కాలంలో అయితే మోసాలు జరిగేవేమో, ఈ కాలంలో నా మొత్తం అందరూ మారిపోయారు, ఇప్పుడు డైరెక్ట్ పేపరోడే పెట్టిన ఆఫర్ ఇది, దీన్ని మీరు ఎలా కాదంటారు అంటే కొంచెం నేను బాధపడతాను అనుకున్నారో లేకపోతే ఏంటో మరి తెలీదు. తను కష్టపడిన దానిలో తనకు అప్పట్లో 500 రూపాయలు అంటే చాలా ఎక్కువే, దాన్ని ఇలా సేకరించి నాకు ఇచ్చారు. ఇస్తే నేను వెంటనే ఆర్డర్ పెట్టేశాను, వచ్చింది. పోస్టల్లో రావడానికి దగ్గర మళ్ళీ పడుతుంది, ఇంకొక 10 రోజులు పట్టేది. అప్పుడు పడితే అది మామూలుగా చెక్క బాక్స్ పెట్టేసి దానిలో మొత్తం అన్ని కాగితాలు అన్నీ కుక్కేసి మంచి దినక చూస్తే బరువుగా ఉంది, ఓపెన్ చేయడానికి మొత్తం సీల్ ఉంటుంది. పోస్టల్ వాడు ముందు తీసి చూస్తానని అంటే ఒప్పుకోడుగా, ఒప్పుకోలే, సరే అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి లోపలేముంది, ఒక ఓన్లీ పైన ఏదైతే నిజంగా కెమెరా ఉన్నది ఎలా ఉంటుందో అలా ఉంది, లోపల దానికి పార్ట్లు ఉన్నాయో లేదో తెలీదు, చాలా తేలిగ్గా ఉంది. ఇదేంటి కెమెరాస్ అంటే బరువుగా ఉండాలి కదా, లేటెస్ట్ టెక్నాలజీ కదా, మంచిగా ఇచ్చి ఉంటాడు, ఇది తేలిగ్గా ఉన్నప్పటికీ కూడా సింపుల్గా ఉన్నట్టుంది అని చెప్పేసి ఓపెన్ చేశాను. రీలు పెట్టుకోవడానికి డోర్ అది ఓపెన్ అవుతుంది, వేరేగా వెంటనే అప్పటికప్పుడే మళ్ళీ ఎంతో కొంత అప్పు చేసి వెళ్ళి రీలు కూడా కొనుక్కొని వచ్చేసి, బ్యాటరీలు కూడా కొనుక్కొని వచ్చేసి ఫోటోలు పెట్టేసి ఫోటోలు టపా 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 తీసేస్తాం. రీలు మొత్తం వైజాగ్ వెళ్ళి మరి వైజాగ్లో తీసుకున్నాం ఫోటోలు. తర్వాత తీస్తే ఏ ఫోటోలు అసలు రావే, అంత బ్లాక్ 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 బ్లాక్. ఏమైంది, ఇందులో ఏమైనా షట్టర్ ఏమైనా కొంచెం ప్రాబ్లం అయిందా, లోపల కెమెరాకి షట్టర్ ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంటని చెప్పేసి దగ్గరలో ఫోటో స్టూడియో వాడికి తీసుకెళ్ళి, బాబు మీకు తెలుస్తుంది కదా మీ దగ్గరికి పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి కదా ఒకసారి చూపించండి అంటే వాళ్ళకి చూపించాను. చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారు సార్, ఇంటి దగ్గర గోడ ఉంటుంది కదా దానికి ఒక మేక్ కొట్టేసి దాని దగ్గర పెట్టేసుకో, పెట్టుకుంటే నాకు ఒక కెమెరా ఉందని చెప్పుకోవడానికి మాత్రం బాగుంటుంది అని చెప్పారు. అలా చెప్పేసరికి నాకు అనిపించింది వీడికి జెలస్, వీడి దగ్గర కెమెరాలు ఖరీదైన కెమెరాలు ఉన్నాయి, మన దగ్గర కూడా కెమెరా ఉందని చెప్పేసి వీడికి జెలస అనిపించింది అని అనుకున్నా. తర్వాత చూస్తే పనిచేయాల. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సీనియర్లు చెప్తారు, చెప్పేటప్పుడు మనం వినిపించుకోం, వద్దురా బాబు నువ్వు మోసపోతావు నువ్వు మోసపోతావు నువ్వు మోసపోతావు అని చెప్తే మనం నమ్మం. అలాగే కొత్తగా వచ్చేవాడికి ఎంత చెప్పినా విండు, కొత్త ఓటరు వాడికి ఆ ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన వారి పరిస్థితి కూడా అంతే. చెప్పాం, చాలా ఎక్స్ప్లెనేషన్ చేసాం, పూర్తి స్థాయిలో వివరించాం, వివరించి చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఆయన అంటాడే కానీ చెయ్యడు కనుక అంటే ప్రజావేదిక రేకుల షెడ్ని కూల్చివేయడం చేశారు. చేస్తే అది కూల్చివేతల ప్రభుత్వం అన్నారు. మరి ఇప్పుడేం చేశారు, పేదవాడి ఇల్లుతో సహా పేదవాడి జీవితంతో సహా పేదవాడి కుటుంబాన్ని కూలుస్తున్నారు. ఓకే, అదొక ఎత్తు. ఇంకొక వైపు ఇంటికి వాలంటీరే వచ్చి స్వయంగా వచ్చి ఉదయాన్నే పెన్షన్ ఇచ్చేవాడు పెన్షన్గా, కానీ ఇప్పుడేమైంది, వాలంటీర్లని పూర్తిగా ఆ వ్యవస్థని తీసివేయము, మళ్ళీ వారికి 10,000 జీతం ఇస్తామని అన్నారు, తీసి పక్కన పడేశారు, పడేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా మేమే పెన్షన్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి 7,000 రూపాయలు పంపించి 6,500 కొన్ని దగ్గరలు అందింది, 500 నొక్కేశారు, అది మనం చూసాం. అక్కడ కూడా మొత్తం కొన్ని దగ్గర చూసాం, వేరే దగ్గర ఒక దగ్గర చూశాను, అదేంటంటే ఇదిగో ఈ 1,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారిది, ఈ 1,000 రూపాయలు మంత్రి ఎంపీ గారిది, ఈ 1,000 రూపాయలు ఎమ్మెల్యే గారిది, ఈ 1,000 రూపాయలు ఎంపీటీసీ గారిది, ఈ 1,000 రూపాయలు మామూలుగా లోకల్ సర్పంచ్ గారిది, ఈ 1,000 రూపాయలు నాది, ఇలా 7,000 రూపాయలు అని చెప్పేసి లెక్క చెప్పేసి మరీ ఇచ్చారు, అది గొప్పగా చెప్పుకున్నారు. అక్కడ మామూలుగా చేసేది ఏంటంటే సచివాలయాల ద్వారా ఆ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ పెట్టారో ఆ వ్యవస్థ ద్వారా ఇచ్చి కూడా గొప్పలు చెప్పుకున్నారు. అదొక ఇది. పోనీ ఇసుక ఫ్రీ అన్నారు. మరి ఇసుక ఫ్రీ అని అనేటప్పుడు యాక్చువల్గా ఫ్రీ అంటే ఎంత అవ్వాలి, ఫ్రీ ఫ్రీగానే ఉండాలి, మామూలుగా ట్రాక్టర్ పెట్టుకుని తెచ్చుకునేలాగా ఉండాలి, కానీ 1,350 రూపాయలు 1,340 రూపాయలు ఫ్రీ అంట టన్నుకి. మరి ఫ్రీ ఇసుకే టన్ను 1,350 రూపాయలు అనుకోండి, 1,300 రూపాయలు అనుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత ఉండాలి అది, టన్ను ఇసుక ఎంత ఉండాలి? ఇప్పుడు ఫ్రీ అనేదే 1,350 అయితే ఫ్రీ కానిది ఎక్కువే ఉండాలి కదా, దానికి 3 రెట్లు ఉండాలి కదా, అంటే 3,000
300 ఇలా ఉండాలి కదా దగ్గర, 3900 4000 రూపాయలు ఉండాలి కదా. మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనేది పెట్టారో దానికే పేరు మార్చేసి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి పేరు పేరున చెప్పి ఇప్పుడేమో ప్రతి బిడ్డకి కాదు ఒకరికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కొచ్చింగ్ చేయలేదు అని అన్నారు. ఇప్పుడు దాన్ని కూడా అమ్మకానికి రెడీగా పెడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మద్యపానం గురించి జగన్మోహన్ రెడ్డి అయితే నగదు లావాదేవీలు జరగనివ్వట్లేదు, నగదు లావాదేవీలు అలౌ చేస్తున్నాడు, ఆన్లైన్ పేమెంట్ తీసుకోవట్లేదు అన్నారు. మరి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నారు. నిజానికి మరి మీరేం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఇప్పుడు కూడా పూర్తిగా నగదు అనేది తీసుకోము, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అని చెప్పి దాన్ని ప్రభుత్వ ఖజానాకి తరలించవచ్చుగా? లేదు. మళ్ళీ ఏది అప్పుల గురించి, ఓతగా అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడేం చేశారు, వచ్చిన నెల రోజుల్లోనే 17,000 కోట్ల రూపాయలకు అప్పులు చేశారు. ఇలా అప్పుడు అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది ఇచ్చారా? ఏదైతే పిల్లలు ఇదవుతున్నారో ఇచ్చారా? ప్లస్ ఆ రైతులందరికీ కూడాను పంటకి ఆల్రెడీ దుక్కి దున్నడాలు, వరిచేలు నాటడాలు ఇలాంటివన్నీ పనులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుండేటప్పుడు మీరు చూడవచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా కనిపిస్తుంది, చేస్తుండేటప్పుడు వాళ్ళకి పెట్టుబడి కావాలి కదా, ఇచ్చారా? ఇవ్వరు. ఇవన్నీ కూడా ఎప్పుడో క్లియర్గా చెప్పాం, బాబు వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట మార్చడంలో దిట్ట. సరే, ఇదంతా నా అభిప్రాయాలే కాకుండా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు కనుక ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ వద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.